ఓ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతులు ఛత్తీస్గఢ్లో పర్యటిస్తున్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కందారా చూస్తున్నారు అబద్దాలు మాట్లాడిన మా నాయకుల నోళ్లకు ఫినాయిల్తో కడిగేందుకు తయారవుతున్నారు తయారుగా ఉన్నారు ఆ సర్కారు రైతులకు స్వాగతం చెప్పిన విధానం అద్భుతం వారి ఆత్మీయ పలకరింపు మహా అద్భుతం అక్కడ ఇక్కడ నాయకుల హడావిడి లేదు పోలీసులు అతి ఉత్సాహం అంతకన్నా లేదు ఇక ప్రజలకు జవాబుదారీతరంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు అధికారుల విధానాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది ఇక తెలంగాణలో మీ నిర్లక్ష్యపు నిర్ణయాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు బీమా లాంటి పథకాలు అమలు చేసి చేతులు దులుపుకుంటుంది ఇక బతికు ఉన్న రైతులను ఆదుకునే ఉపాయం లేదు కానీ చనిపోయాక అందించే సాయాన్ని అదే గొప్పని విజయమని మీ పార్టీ ప్రచారాల కోసం వాడుకునే మీ విధానాన్ని చూస్తుంటే సిగ్గనిపిస్తుంది మీకన్నా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వమే కిసాన్ సర్కార్ అనిపిస్తుంది దొరా అని చెప్పేసి పెద్దపల్లి రాజేంద్ర చెప్తున్నాడు ఆయన పెద్దపల్లి రాజేంద్ర కూడా పెద్దపల్లి రాజేంద్ర కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాడు అక్కడ చూసి చెప్తున్నాడు బాధ అనిపించి చెప్తున్నాడు